కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలకు ఆగం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇచ్చిన హామీలు చేయమని అడిగితే కోట్ల రూపాయల అప్పులున్నాయంటూ శ్వేతపత్రాలతో ప్రజలను మభ్యపడుతున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. నేను చెప్పేదైతే మన ఇందూరు పార్లమెంట్ లో నరేంద్ర మోడీ అన్న శివాజీ, ఈ రాహుల్ గాంధీ అన్న ఔరంగజేబ్ మధ్యలోనే ఈ ఎలక్షన్లు అయితే దేశమంతా. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందేమో బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని కాంగ్రెస్ వాడు తప్పుడు ప్రచారం చేసాడు. తప్పుడు ప్రచారం చేసి ఎందుకు దోస్తి రాబాయ్ అంటే కవితను అరెస్ట్ చేస్తలేరు అని. మరి నువ్వు చేస్తున్నావు అరెస్ట్? నువ్వు చేస్తున్నావా? పోతున్నారు ఆ కాళేశ్వరం కాడ ఆ పర్రెలు వాసిన దగ్గర సెల్ఫీలు దిగి వస్తున్నారు. అదేమన్నా పిక్నిక్ స్పాట? ఆ పర్రెలు వాసాయని పోయిన సంవత్సరమే తెలుసు మాకు. నువ్వు 3 నెలలు అయింది వచ్చి ఏం చేస్తున్నావు? దోస్తు ఓలి చేస్తున్నారు. అదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాము, అక్కడ అనేక మంది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యిండు, మంత్రులు అరెస్ట్ అయ్యిండు, కేజ్రీవాల్ ఇప్పటికీ 7 సార్లు సమన్లు ఇస్తే హాజరు కాలేదు, మన మేడం కూడా హాజరైతలేదు, కవిత మేడం ఆమె ఎప్పుడు సమన్లిస్తే పోతలేదు. వాళ్ళ వాళ్ళ ప్రక్రియలు నడుస్తూనే ఉన్నది, అరెస్ట్ అయ్యేటోళ్ళు అవుతారు అవుతూనే ఉన్నారు.